नमो भगवते वासुदेवाय। यम ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतस्थुन्वन्ति दिव्यैस्तवै वेदै सांगपदक्रमोपनिषदै गायन्ति यस्सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति योगिना यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूति स्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायण शंकरात्मने विरिञ्चि नारायण शंकरात्मने ఈ బాలుడేనమ్మ ప్రహ్లాదుడు ఇదిగలాడా మరి ఈను వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు మరి నాన్న ఇదిగలాడని పాముల చెట్ట కరిపిస్తున్నారు చెప్పిన మాట వినలేదని వాళ్ళ నాన్నే కరిపించమన్నాడమ్మ చెప్పిన మాట వినకపోతే నువ్వు కూడా అబ్బబ్బే అలా ఎన్నడూ చేయను తల్లి మరి వాళ్ళ నాన్న చేసాడే వాళ్ళ నాన్న మనిషి కాడమ్మ రాక్షసుడు రాక్షసుడా నాన్న ఇదిగలాడని పాముల కరిచిన బిడికే ఉన్నాడు అవునమ్మ అతనికి దైవబలం ఉంది అంటే ఏమిటి నాన్న అంటే దేవుడు కంటికి రెప్పలా కాపాడతాడు అన్నమాట మరి నన్ను నిన్ను కూడా అలాగే కాపాడతాడు తల్లి మహారాజా ఏమిటి మంత్రి జ్యోతిష శిఖామణి జగన్నాథ పండితుల వారు దయచేశారు అలాగా అమ్మ ఈ బొమ్మలని చూస్తుండు ఇప్పుడే వస్తాను ఆహా చదువులలో సరస్వతి శ్రీ సంపదలలో శ్రీ మహాలక్ష్మి అందులో ఆశ్చర్యం ఏముంది రూప మా కుమార్తె చిత్తం కానీ ఏమిటి సందేహం సౌభాగ్య విషయంలో ఆ విషయంలో అసలే అనుమానం లేదు మహారాజా సాక్షాత్తు పార్వతీదేవికి ఏదైన సౌభాగ్యం మరి ఏమిటి మీ అనుమానం ఈ జాతకంలో ఉన్నదల్లా ఒకే ఒక అవలక్షణం ఆ అవలక్షణమా అంటే అమ్మాయి గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వానిని చేపట్టి ఏమిటి సామాన్యుడు మా కుమార్తె సుక్షత్రియ వంశంలో ఒక సామాన్యునికి ప్రవేశమా మాళవ సామ్రాజ్యం ఒకానొక అల్పునికి సంక్రమించడమా అసంభవం మా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి పని జరగదు అక్షరాలా జరిగి తీరుతుంది క్షమించండి దైవ మానుషాలలో దైవ బలమందే మాకు సంపూర్ణ విశ్వాసం చాలా సంతోషం ఇక మీరు వెళ్ళొచ్చు మహా ప్రసాదం మహారాజా
ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు ఇంత ఆందోళన పడ్డాం గోటితో పోవాల్సిన దాన్ని గొడ్డళ్ళ వరకు తీవటం కేవలం తెలుగుతకు ఇంతకు ఆ కుర్రవాడ ఎవడో ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటేనే కానీ అవును తెలుసుకోవాలి వెంటనే తెలుసుకోవాలి అందుకు ఇదే మార్గం ఇదే మార్గం मंत्री इदे तक्षण अमल जरिपिंचंडि मानव प्रयत्न वल्ल साध्यं कांदे उंदो चूस्तां राजाधिराज राजमहात्मंड उग्रसेन महाराजु गारि आज्ञ एमनगा प्रजल योगक्षेमाल कोसं पाटुपट्टमे राजधर्ममन नम्मकंतो गोप्प गोप्प सामंत्रिक शास्त्रवेत्तल्नि अन्नि प्रांतालकु पंपिस्तुन्नां वारि वल्ल मा प्रजलंदरू तम तम ग्रहस्थित एला उन्नायोनी शांत दोष परहार मोदी मुझे जाग्रत पड़वल हेच्चर केवल प्रजल मेलू को मेम कल अवकाशा अबाल गोपाल अंदर विनियोगुवनी हेच्चरी बाबू रही सामुद्रिक शास्त्रवे उचित सलह जीवित जगेदंत अरचे रही चत चूपं फलता पंदी पट्टिंदल्ला भस्मं मुट्टिंदल्ला मट्टि उठि नष्टजातकं राजयोगं अंटे इला उंडाली राजयोगं एंटि निजंगा महाराजे राज्यानिकि मात्रं कादु भोजनानिकि इदें पापमो गानि कन्नु पोडुचुकुन्ना मनकु कावाल्सिन चेयि मात्रं कनपडडं लेदुरा निजवेरा आ कुर्रवाडु एवडो एक्कडुन्नाडो गानि मन प्राणालु तीसेस्तुन्नाडु रारा चंद्र इवाड़ना चेयि चूपुना अड़काले मंचोड़वेरा अन्न तिंटे अम्म आड़कटे अम्म अंटे अम्मेना अवन मैं अड़कंटे ने पनी चेन एवड्रा राम मा चंद्रन रेदा रेद्याड़को शंकर मा चंद्रन कपचाड़ा कपचा पिने गोपाल तो वेलाड़ो चेयि चूपिंचुकुंटुन्नाडेमो अम्मा अम्मा चंद्र अम्मा इंत आलस्यमैंदि नायना चेयि चूपिंचावा नीकु चेप्पकुंडा नेनु चूपिंचुकुंटानु अम्मा आ तंद्री रेपु नेने तीसुकेल्तानु सरेना वच्चिनवन्नी एडुपु काळ्ळु एडुपु मोहालु वाळ्ळ चोडलेक माकु एडुपु वस्तुंदि नाकु तेलुसु नीदु असले एडुपु मुखमनि నువ్వేనా సుఫార్త తెచ్చావా వచ్చేవన్నీ తొంట చేతులైతే మీ ఏం చేయిందోరా ఏం చేయడానికైనా నువ్వు ఇంకో జన్మెత్తాలి ఏమో దోరా ఈ అభ్యం లేని వేటలో మా ప్రాణాలు పోతున్నాయి తాలింపు రాజాజ్ఞ జరిగి తీరాలి ఇక్కడ మీ అభిప్రాయాలకి ఆలోచనలకి తావలేదు కురవాళ్ళకి చెప్పే ఫలితాలు వేయి కడత కనిపెట్టండి ఎలాగైనా కార్యం సాధించుకురండి చిత్తం చేస్తాం రహస్యం బయటపెడితే రాజ్యాంగానికి అవమానం జాగ్రత్త రామ రా మా అబ్బాయి చెయ్యి చూపించనాయనా ఆహాహా ఏమి చేయండి వరహాలకు ఎత్తుకెత్తైన చెయ్యి జీవితంలో మళ్ళీ ఇలాంటి చేయి కనబట్టం కష్టం అమ్మా ఈ అబ్బాయికి రాజయోగం ఉంది నిజంగా మహారాజు అవుతాడు నీవు రాజమాత అవుతావు తల్లి అంత ఆశ మాకు లేదు బాబు అన్నోదకాలకు లోటు లేకుండా ఉంటే మా కడే పడిగేది ఎంత అమాయకురాలి తల్లి దేవుడిచ్చిన యోగం వద్దంటే తప్పుతుందా ఇలా చూడమ్మా ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి మెడ మీద ఇలాంటి పుట్టుమత్త ఉన్న వాళ్ళకి మహారాజ యోగమే కాదు పట్టణ యోగం అంటూ ఉండదు నక్కెక్కడ దేవలోకం ఎక్కడన్నట్టు మేమెక్కడ రాజయోగం ఎక్కడ దేవుడిచ్చిన ఆయుత్తాయం బాగుంటే అంతే తల్లి బాబు అందులో ఏమీ అనుమానం లేదు తల్లి నూరేళ్ళు ఆయుర్దాలి అయినా కొద్ది రోజులు మాత్రం జాగ్రత్తగా చూసుకో మన జాగ్రత్తలో ఏముంది బాబు అంతా భగవంతుడే చూడాలి వెళ్ళొస్తా వెళ్ళరా అమ్మా వెళ్ళరా నాయనా
निदर्शन సుక్షత్రియ వంశంలో ఒక సామాన్యునికి ప్రవేశమా? మాళవ సామ్రాజ్యం ఒకానొక అల్పునికి సంక్రమించడమా? వీల్లేదు, ఎన్నడూ వీల్లేదు. వాణ్ణి అడవికి పంపి వెంటనే తలదీయించు. ఇది మా ఆజ్ఞ. ఇగో ఎంత ఏడిచినా అయ్యాల నువ్వు మా చేతిలో సావడం తప్పదు. బాబు మా అమ్మని ఒక్కసారి కళ్ళారా చూడండి బాబు. గొప్ప పనే అదేట్రా కట్టెత్తకుండా నిలబడతావు? బాబు కుర్రోని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. అయినా అన్నింపుడు నేను తెలియని ఈడికి ఇచ్చేట్రా
అదంత మనకి ఎందుకురా రాజాజ్ఞ అయిందంటే దేవుడు ఆజ్ఞ అయిందన్నమాట ఏమోరా పిల్లలు గల్లండి నాకు చేతులు రావడం లేదురా నీకు మతమైంది ఏంటరా అయితే నువ్వు తప్పుకో దేవుని తలుచుకో ధ్రువకుమారుని దరిచేర్చి తీర్చినావు అట్టి నీదయ నోచుకొని కృపతోడు మయ్య దేవా దేవాడు నా మాట విన్నావట్రా దేవుడు ఎలా బుద్ధి చెప్పాడు చూసావా నిజమేరా నిజం మనకెందుకు అమ్మా ఎన్నడే తల్లి బిడ్డల ఎడబాపినాను అమ్మా
చేసావా నాయన ఎడోకు బాబు ఎడోకు ఒక్క ఏటున ఎగరేసి పారేశాం ప్రభు అవును ప్రభు సరే మీరు పొండి కుర్రవాడి పుణ్యమా అంటూ ఈనాటికి శాప విమోచనమైంది తమ వంటి వారికి కూడా ఇలాంటి కష్టాలా స్వామి ఎవరికైనా కర్మఫలం అనుభవించక తప్పుతుందా తల్లి ఈ సమీపంలోనే ఉన్నది మా ఆశ్రమం రామ్మ క్షమించండి మా ఊరు వెళ్తున్నా మీ ఊరు వెళ్ళడానికి ఇది సమయం కాదు తల్లి నా మాట విని మా ఆశ్రమానికి రండి మీకు ఏ ఆపద రాదు రా నాయన రామ్మ చంద్రసేన ఆ తర్వాత పద్యం నువ్వు చదువు మేటి హాలాహలంబును మింగవచ్చు ప్రళయ కాలాగ్నిలో బడి బ్రతుకవచ్చు ఎంత బలవంతుడైన తానెవ్వడైనా దైవ బలమును కాదన తరము గాదు దైవ బలమును కాదన తరము గాదు ఇవాళకి ఇంక చాలు మీరు వెళ్ళి పక్షులకు ఆహారం వేయండి విలువిద్యలో చెప్పవలిస్తే మా చంద్రసేనుడే చెప్పాలి విందులు అరగించడంలో మాధవుడే సరి మీరు కూడా పెద్ద మనుషులుగా అవుతున్నారు ఇదిగో ఏకటాకీగా పట్టుమని పరిముద్దలే తెల్లరు మీరు మీరు కూడా ఏది మీలో మొగాడంటే ఎవడైనా ఉంటే ఇంతవరకు తిండిపోతువని అనుకున్నాం ఇప్పుడు వదరపోతువని కూడా ఏంటి వదలపోతున్నా అవునవును పిన్ని పిన్ని నువ్వు చెప్పు నేను వదలపోతున్నా బాగుంది నాయన మీ ధోరణి మీ సరసం చంద్ర అమ్మా ఇవాళ పూజకు నాగమల్లి పూలు కావాలని చెప్పాను కదూ అవునమ్మా ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా పిన్ని ఒక్కడు పెడితే ఏమవుతాడో ఏమిటో నేను కూడా తోడుగా తోడుగా పెడతా మా వీరుడు వీరుడు పద చెప్పచ్చు మీరెవరో ఆడవాళ్ళతోనా మీ చెర్లటాలు నోరు లేని జంతువుల మీద నా మీ ప్రతాపాలు వేట క్షత్రియులకు వినోదం జీవరక్షణ ఆశ్రమవాసులకు ముఖ్య ధర్మం మా వినోదానికి భంగం కలిగించడానికి మీకే అధికారం ఆశ్రమ ప్రదేశంలో వేటాడటానికి మీకేం అధికారం మితిమీరి మాట్లాడితే మా అధికారం ఎలాంటితో చూపించవలసి వస్తుంది తెలుసా మా మీదేనా అవును ఓహో ఈ చూపులతోనా కాదు వాడి బాణాలతో ఓహో మన్మధుని బాణాలతోనా మాటలు తిన్నగా మల్లిక
అప్పుడు తూపులు ఇప్పుడు చూపులునా భవా దేవా ఆశ్రమవాసుల అవును మరి మీరు మాళవ రాజకుమారి రూపావతి దేవి మాళవ రాజకుమారి ఏ అలా అబ్బే ఏం లేదు రాజకుమారి 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 వాళ్ళందరూ ఇలాగే వస్తున్నారు ఈ మథుర సమావేశం ఈ మంజుల వదనం నేను ఎన్నడూ మర్చిపోను అమ్మా ఇక ఆగడం మంచిది కాదు పదండి పాపం మన సిటు కాళ్ళు అటు ఏం చేస్తాం నువ్వు అంతేనా రవయ్యారా అటు కాదయ్యా ఇటు ఆ ఇదిగో చూడు అమ్మాయి గారి కన్ను పడిందో లేదో గాని అప్పుడే ఆశ్రమాన్ని గురువు గారిని మమ్మల్ని అందరినీ మర్చిపోవాలా ఊరుకురా ధవా ఇదిగో నిన్నేనయ్యా ఒట్టి చేతులతో పెడితే అలాగయ్యా నాగు మల్లెలు రామచంద్ర రూపురేఖల్లో అందరూ సమానంగానే ఉన్నారు మహారాజా మనకు కావాల్సింది రూపురేఖలు మాత్రమే కాదు వంశం సాంప్రదాయం పరువు మర్యాద ఇవన్నీ ఉన్నవానికి రాజకుమారిని చేపట్టే అర్హత మాళవ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించే యోగ్యత చిత్తం వీటన్నిటితో పాటు అమ్మాయి గారి అంగీకారం కూడా అనవసరం అమ్మాయి మేము గీచిన గీటు ఎన్నడూ దాటదు చిత్తం అయినా ఇది కేవలం అమ్మాయి గారి జీవితానికి సంబంధించిన విషయం గనుక దానికి ఈ చిత్రపటాలన్నీ అమ్మాయిని ఇప్పుడే చూడమంటాను మరో చిన్న మనవి ఏమిటి అమ్మాయి గారు చిత్రపటాలను చూడడమే కాక రాజకుమారుల శక్తి సామర్థ్యాలను కూడా కళ్ళారా చూచి వరించడం మీరు అవును అది నిజమే రేపు జరగబోయే క్రీడా ప్రదర్శనోత్సవాల్లో పాల్గొనమని ఈ రాజకుమారులందరినీ ఆహ్వానించండి చిత్తం రాజకుమారి రాజకుమారి మహారాజులం గారు రూప నాన్న ఏమిటి నాన్న నువ్వు చెప్పుకో చూద్దాం ఏవో అపూర్వమైన చిత్రపటాలు అంతేనా నాన్న చక్కగా చెప్పావు తల్లి వివిధ దేశాలను పాలించే రాజకుమారుల చిత్రపటాలు నీలాంటి రాజకన్యలు అబ్బా పో నాన్న అలా సిగ్గుపడితే ఎలా తల్లి ఇంకా ఎంతకాలం నన్ను రాజ్యభారం వహించమంటావు ఇంకా నువ్వు వివాహం చేసుకుని ఆనందంగా ఉంటే చూసి సంతోషించడం కన్నా నాకు కావలసిందే ఉంది తల్లి ఇవి జాగ్రత్తగా చూచి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు ఈ మథుర సమావేశం ఈ మంజుల వదనం నేను ఎన్నడూ మర్చిపోలేను మలపుల రాజా చాలులే
మలపుల రాజా చాలులే నీ చిలిపి గుణాలే మానులే అందాల ఓ చందమామరాబోయి జగతిని మై మరపింతు శీతల కాంతుల కౌగిళుల జగతిని మై మరపింతు కలువల రాజా చాలులే కలువల రాజా చాలులే నిన్ను గెలిచే వారే లేరులే అందాల ఓ చందమామరాబోయి రాజకుమారి ఈ ప్రేమ ఫలిస్తుందని ఆశిస్తున్నారా అదేమిటి మల్లిక అలా అంటున్నవి అంతఃపురంలో మీరు ఆశ్రమ ప్రదేశంలో వారు అంటే మహారాజకుమారి మీరు ఆశ్రమవాసి వారు మల్లిక పవిత్రమైన ప్రేమకు ఇలాంటి తారతమ్యాలు ఎన్నడూ ఉండవు రాజకుమారి మీరెన్ని చెప్పినా మహారాజు గారికి తెలియకముందే మీరు ఈ విషయం మరచిపోవడం మంచిది మరచిపోవడమా అది ఈ జన్మలో జరిగే పని కాదు ప్రథమ సమావేశంలోనే వారికి నా హృదయాన్ని అర్పించాను వారే నా పతి దైవం సర్వస్వం రాజకుమారి నా మాట వినండి మీ మేలుకొరే చెప్తున్నాను చాలించు మల్లిక నిజంగా నా మేలు కోరితే వారి దర్శన భాగ్యం కలిగేలాగా చెయ్యి అంతేనంటారా ముమ్మాటికి అదంత తేలిగ్గా జరిగే పనేనా పోనీ ఇంకోసారి వేటకు వెళితే పుష్పాన్ని వెతుక్కుంటూ తుమ్మెద రావాలి కానీ తుమ్మెద కోసం పుష్పం పెడుతుందే అది నాకు విడిచిపెట్టండి నిజంగా నా మల్లిక శృతి నుంచి రాగానే పడిందన్నమాట ఏమిటది మనసులో ఉండవలసింది మాని మీదకి ఎక్కడం ఉందాక వచ్చింది వచ్చింది ఇదిగో ఇది కనుక ఇంకా ముదిరితే నీకు నేను సేవ చేయలేక చావాలి బాబు నేను అందుకని ఏం చేస్తానంటే గురువు గారి దగ్గరికి పోయి నీ విషయం అంతా ముందుగా చెప్పి నీకు శృంగార విషయములు బోధించమని నీకు పుణ్యం ఉంటుంది గురువు గారితో మాత్రం ఏ మాట చెప్పలేదు నేను గురువు గారితో కనుక ఈ విషయం చెప్పకపోతే నా పేరు మన్నే కాదు దాని మెడలో ఏదో ఉన్నట్టుంది మంగళసూత్రం ఏంటుంది ఏ మహానుభావుడు ప్రేమించి పెళ్ళాడు ఉంటాడో ఆహా కాలమహిమ ప్రేమ కలాపాల్లో పక్షులకు కూడా పందగులుతోంది పిచ్చి చేష్టలు మనరా తిమ్మన్న తిమ్మన్న పట్టుక వీరకుమార నమస్కారం ఆశ్రమంలో మీ పరాక్రమం అడవిని గాసిన వెన్నెలతో సమానం రేపు రాజధానిలో జరగబోయే సాహస క్రీడలలో పాల్గొని విజయలక్ష్మిని చేపట్టండి పగలు తామరలు రాత్రి కలువలు మాటి మాటికి మిమ్మల్నే జ్ఞాపకం చేస్తున్నాయి ఓహో అక్కడి నుంచి వచ్చిందన్నమాట
చంద్ర ఆ క్రిందన మల్లిక ఏమైనా రాసిందేమో చూడు మల్లిక సరే ఇదిగో ఇదిగో నీ మొఖం రాసింది అవమానం మల్లిక నిన్నేం చేస్తారో చూడు మాధవ నీ ప్రగల్పాలు చాలు గాని గురువుగారి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకో చిత్తం సాహస క్రీడలలో పాల్గొను విజయలక్ష్మితో పాటు మీ ప్రణయలక్ష్మిని కూడా చేపడతాను చాలా సమాధానం దిగు కౌగిట చేర్చదలే నా జీవన జ్యోతి విలే నా హృదయ పురాణి విలే నిన్ను వలపించి మది వెలగించి నిన్ను పూజించదలే నా ప్రణయపు వేల్పులే నా వలపే హారతిలే
సాహస క్రీడల్లో సాటి లేని విజయాన్ని సంపాదించావు. నీ పేరు? చంద్రసేనుడు. సంతోష్, సుక్షత్రియునకు సహజమైన సాహస పరాక్రమాలు ప్రదర్శించావు. నేను క్షత్రియుణ్ణి కాదు మహారాజా, ఆశ్రమవాసిని. ముక్కు మూసుకుని మూల కూర్చోవలసిన ఆశ్రమవాసిక ఈ శక్తి సామర్థ్యాలు. క్షమించండి, శక్తి సామర్థ్యాలు క్షత్రియుల సొమ్ము మాత్రమే కాదని పరశురాముడు ఏనాడో రుజువు చేశాడు. అవునవును, ఏకలవ్యుడు కూడా అంతే. సరే, తర్వాత కార్యక్రమం. రాజకుమారి చేతులతోటి వీర సత్కారం. రాజకుమారి, మీ మాట కాదనలేక సరే అన్నాను, కానీ కుర్రవాడు మాలో దేశం వెళ్ళడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. వెళ్ళిన వాడు ఎంతకీ రాకపోవడం చూస్తే భయపడకు తల్లి, వెళ్ళడం అవసరం గనకనే పంపించాను. మీరెంత చెప్పినా నా మనస్సు పరిపరి విధాలు పోతుంది. ఇది నిజమా కల? నాకు అదే అనుమానం. ఈ ఆనందం కలకాలం ఇలాగే. ఇంకా అనుమానం ఎందుకు? మీ పాదాలు సాక్షి, మీరే నా పతి, దైవ సర్వస్వం. తెల్లవారుజామైంది, ఇంకా ఉంటే ప్రమాదం. అయితే వెళ్ళమంటారా? నా మాట వినరు, మళ్ళీ కలుసుకుంటాగా. లేవండి. ఇక్కడేనా? నందనవనంలో. లేవండి. తప్పకుండా. నిజానికి మీ అమ్మలేని లోటు ఈనాడు కనిపిస్తున్న తల్లి. అదేమిటి నాన్న, మీలాంటి వారు తండ్రిగా లభించడం కేవలం నా అదృష్టం. ఆ మాటే నిజమైతే నా దగ్గర నీకింత దాపరికం ఎందుకమ్మా? నీ మనసులో ఏముందో నువ్వు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది? రాజకుమారుల చిత్రపటాలన్నీ ముందుగానే చూశాం, ఆ తర్వాత వారి శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా చూశాం. ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటే ఎలా తల్లి? నాన్న, ఒక్క ఆశ్రమవాసిని గెలవలేని వీళ్ళు రాజకుమారులేనా? మహారాజా, అర్ధరాత్రి నందనవనంలో ఎవరో దొంగతనంగా ప్రవేశిస్తే బంధించి తీసుకొచ్చు. నందనవనంలోనా? పట్టుకోటానికి చాలా కష్టపడ్డాం మహారాజా. విజయ సత్కారం పొందిన వీరసింహమే ఈనాడింత నీచంగా ప్రవర్తిస్తుందా? ఆనాడంత గంభీరంగా సమాధానం చెప్పినోరు ఈనాడేమైంది? మాట్లాడవే. అర్ధరాత్రి నువ్వు నందనవనంలో తలపెట్టిన రాచకార్యం ఏమిటి? రాచకార్యాలకు ఆశ్రమవాసులకు చాలా దూరం మహారాజా. నందనవనంలోకి వెళ్ళడానికి కారణం దొంగతనానికా? అలాంటిది మా ఇంటమంటలేదు. అయితే రాజద్రోహం తలపెట్టావా? అది మా రక్తంలోనే లేదు. అర్ధరాత్రి నువ్వు అక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నువ్వు పన్నుతున్న కుట్ర ఏమిటి చెప్పు?
మర్యాదగా సమాధానం చెప్పు. మాట్లాడి. ఆశ్రమవాసికి ఇలాంటి ధైర్య సాహసాలు ఏమిటని ఆనాడే సందేహించాను. నిజం చెప్పు, అసలు నువ్వెవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? నా తల్లిదండ్రుల విషయం మీకు అనవసరం. అనవసరమా లేక అవమానమా? వాళ్ళు నీతిగా బ్రతికే వాళ్ళైతే. అగది, నందేమన్నా సరే నా తల్లిదండ్రులను నిందిస్తే మాత్రం నేను సహించను. ఓహో, సహించలేవే? అయితే అలాంటి వాడివి ఇంత హీనంగా ఎందుకు ప్రవర్తించావు? క్షమించండి, నేను కారణం చెప్పదలుచుకోలేదు. ఇక మాటలతో లాభం లేదు. చిత్రవధ చేసినా సరే నిజం చెప్పించండి. తీసుకువెళ్ళండి. పిన్ని పిన్ని చంద్రగడి కొంపంతు నా కూలిపోయింది. చంద్రాన్ని రాజభటులు బంధించారు. మాధవ, నువ్వు కూడా వెళ్ళు. ఆనాడు అడవికి పంపించి తల తీయించదలిచిన వాడే చంద్రాన్ని మాత్రం వెళ్ళడు కాకుండా చూడు. త్వరగా వెళ్ళు. చిత్తం. ఎవరు నువ్వు? పుత్రభిక్ష మహారాజా, పుత్రభిక్ష. ఏం జరిగింది? భయం లేదు చెప్పు. నా కొడుకుని నాకు దూరం చేస్తున్నారు, నా జీవితం నాశనం చేస్తున్నారు మహారాజా. ఎవరా దుర్మార్గులు? ఎవరా? మీరే. అవును, రక్షించవలసిన మీరే ఇలా కక్షగడితే ఇక మాకు దిక్కెవరు? నీ కొడుకు ఎవరు? వీరసత్కారం పొంది ఇప్పుడు చెరసాలలో ఉన్న దురదృష్టవంతుడు. వాడా? నువ్వేనా వాడి తల్లివి? అవును నేనే. కొడుకు ప్రాణం కాపాడుకునేందుకు తల్లుడెళ్ళిపోతున్న కన్న తల్లి భరించరాని కడుపు కాతుకు నన్ను పాల్చేయవద్దని మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తా. తప్పుదారి తొక్కి ఎరిగిన నా బిడ్డను దండించడం అన్యాయం, అక్రమం. తప్పు చేయని వాళ్ళను దండించడం, చేసిన వాళ్ళను విడిచిపెట్టడం ఎన్నడూ జరగవు. ఏం తప్పు చేశాడు మహారాజా? చేయటంలో నువ్వు క్షమించరాని తప్పు. నమ్మలేను. ఇంకో విధంగా వాడి ప్రాణం తీయడం కోసం మీరు కల్పించిన మరో తంత్రం. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మరీ మాట్లాడు. తెలుసు, పూర్తిగా తెలుసు. అర్ధరాత్రి తల్లిని బిడ్డను వేరు చేసి నిష్కారణంగా చంపదలిసిన నిర్దయునితో ఆనాడు ఆ గండం గడిచి బ్రతికిపోయాడన్న కక్షతో ఈనాడు నిందమాపి అన్యాయంగా నిండు ప్రాణం తీయదలిచిన కఠిన హృదయునితో వాడా వీడు? పెరిగి పెద్దది కావలసిన వంశాంకురాన్ని కూకటి వేణుతో పెళ్లగించి పారవేయుడు ఎంతటి మహాప్రాధమో ఆలోచించారా మహారాజా? నా కడుపులో చిచ్చు పెట్టకండి, నా జీవితం నాశనం చేయకండి. చాలించు. కన్నీళ్లు న్యాయస్థానాన్ని ఎన్నడూ కరిగించలేవు. ధర్మానికి దయాదాక్షిణ్యాలకు చాలా దూరం. మహారాజా, మహారాజా. క్షమించండి మహారాజా, బుద్ధి గిడ్డి తిని విడిచిపెట్టాం. పిల్లలు గల్లవాళ్ళం, రక్షించినా శిక్షించినా. మీ వంటి ద్రోహులకు నా రాజ్యంలోనే స్థానం లేదు. పండి. ఎంత కొట్టినా నోరు విప్పడం లేదు మహారాజా. వీణ్ణి కాళ్ళు చేతులు కట్టి భూతగ్రహంలో పారేయండి. రూప, రాజకుమారుల విషయంలో నీ ఉద్దేశం? ఇంకెంత మాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. రేపే నీ అభిప్రాయం నాకు తెలియాలి. మన వంశ గౌరవానికి, సాంప్రదాయానికి తగిన రాజకుమారునితోనే నీ వివాహం జరిగి తీరాలి. ఇది నా నిర్ణయం. మల్లిక, ఆనాడు అతనికి ఆత్మార్పణం చేసి అతడి పతి దైవం సర్వస్వం అని భావించి ఈనాడు వేరొకరిని చేపట్టడమా? పవిత్ర ప్రేమను, పాతివ్రత్య ధర్మాన్ని పాటించలేని నీలాంటి వాళ్ళు బ్రతకడం కన్నా చావడమే మంచిది. అవును, నాలాంటి వాళ్ళు బ్రతకడం కన్నా చావడమే మంచిది. ఇది నిజమా కళ? నాకు అదే అనుమానం. ఈ ఆనందం కలకాలం ఇలాగే. మీ పాదాలు సాక్షిగా, మీరే నా పతి దైవం.
అదంతా సరేగానే ముందు ఇక్కడి నుంచి పదండి ఆలస్యం చేస్తాను. ఎంత పని చేస్తున్నారమ్మా? విడిచిపెట్టు మల్లిక, విడిచిపెట్టు, నీకు తెలీదు. మీరు చేయవలసిన పనేనా ఇది? నేను ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసమా? మీ ప్రియుని కోసం. అవును, మీకోసం ఎదురు చూస్తున్నారు. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి బయటపడాలి. ఏమిటి? అవును, నిజంగా మీరు వారి క్షేమం కోరితే మీరు తక్షణం బయలుదేరాలి. ఆ తర్వాత అంతా మీకే తెలుస్తుంది. నడవండి. మహారాజా, మహారాజా, భూతాన్ని చంపి పారిపోయాడు. మహారాజా, మహారాజా, రాజకుమారి కనిపించడం లేదు. ఏమిటి? నిజంగానే మహారాజా, మోసం. అంత మోసం. ఎక్కడున్నా సరే తక్షణం వెళ్ళి రాజకుమారిని వెనక తీసుకురండి. అంతవరకు దీన్ని చెరసాలలో బంధించండి.
मृत्यु मंदिर इन वालू बैठक रु ఎన్ని సార్లు నా చెప్పడం ఆడుకునేందుకు దెయ్యాలు భూతాలే గాని ఇంకెవరు పనికిరారట బండి రూపారా ఆగండి ఆగండి లోపలికి వెళ్తే చాలా ప్రమాదం వెళ్ళిపోయారే ఆగండి ఆగండి ఎవరు మీరు మేము ఈ మృత్యు మందిరానికి కావాలి వాళ్ళు లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు మీరేనా మా మాట వినండి ఇదేనా మృత్యు మందిరం గారక్కడ మేము లోపలికి వెళ్ళి వాళ్ళని బంధించి తీసుకురా నేనా నా పెళ్ళైన నాలుగు వారాలు కూడా రాలేదు బాబు పిల్లల కలవాడు బాబు నన్ను పంపించకండి బాబు మా మాట విని ఇంతటితో ఈ ప్రయత్నం మానేయండి అంతేనంటారా మరేనండి సరే ఇందాక అందులోకి వెళ్ళిన వాళ్ళకి ఏమైందో పాపం ఏమోరా పాపం మృత్యుమందిరంలోక చెప్తాం లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలక సాయించండి ప్రాణాలకు భయపడి పారిపోయిచ్చిన పిరికి పందలు పండి తక్షణం వెళ్ళిపోండి మహామంత్రి ఎవరైనా సరే మృత్యుమందిరంలో ప్రవేశించి రాజకుమారిని రక్షించిన వారికి నూరు బారుల బంగారం బహుమతిగా ఇస్తామని వెంటనే ప్రకటించండి వెళ్ళండి చిత్తం మేటి హాలాహలం పునమ్రింగవచ్చు ప్రళయ కాలాగ్నిలో పడి బ్రతుకవచ్చు ఎంత బలవంతుడైనా తానెవడైనా దైవ బలమును కాదన తరము కాదు దైవ బలమును కాదన తరము కాదు చూసి తృణవో పడవో మా ప్రాప్తంతో అంతే పారేయండి అది మా జోబుల్లో పారేస్తాం పారేయండి బాబు పారేయండి పారేరే విద్య ఏం చూపించకండి అది కాదురా మనం ఇష్టం తీసుకునే రకాలరా అంతే టమారం రిటక్ కొట్టరా ఎవరిని డోల్ని డోలా ఊరికే కొట్టే లాభంరా నీకేం కావాలా కోరుకోరు అల్లుడా తీరా చెప్తే మోసం చేస్తే మీసాలు తీసేయి ఎవరివి ఊళ్ళో వాళ్ళు అంటారు ఏడిసేవులే చెప్పరా నీకేం కావాలో నాకా చెప్పనా చెప్పు నాకు విధిగా ఉంది మామయ్య పర్వాలేదు చెప్పరా సిగ్గుపడతామండి నాకే నాకు బెల్లం కావాలి మామయ్య బెల్లం హారిప్పుడుగా లొడుతెళ్ళో అప్పుడే నీకు పెళ్ళం కావాలా అదే మామయ్య నీ మాటలు నీ కోతలేరో కొట్టండి అరే డబ్బులు సరే కరు చప్పట్లకేం కరు అయ్యా కొట్టండి ఒరే అల్లుడా మామయ్య నీకెటువంటి పెళ్ళం కావాలి రంభ ఊర్వశి మేనక శివత్తమ వీళ్ళెవరు వద్దు వంట చేసి పెట్టే ఇల్లాలు చాలు వంట మనిషి నీకు కావాల్సింది అంతే చాలు అయితే గంపలం ఉంది గంపలం ఉంది రావే చదవకండి భయపడకండి రావే నీ తలకాయ ఉంది మా మామయ్య సత్తా ఆగండి నీకు పెళ్ళం కావాలి అవును చూసుకో చూసుకో
ఇదా నే కోరిన పిల్ల టమారం చక్కు ఏమిట్రా అది మన మీద పోటీరా అడుక్కోవడంలో కూడా పోటీయే అన్నిట్లో పోటీయేరా ఈ కాలంలో రా అదేమిటో చూచొద్దాం పద శ్రీ శ్రీ మహారాజులం గారు ఆజ్ఞాపించేదేమనగా ప్రాణ సమానురాలైన మా కుమార్తె ప్రమాదవశాత్తు మృత్యు మందిరంలో ప్రవేశించిందని వార్తలు వచ్చాయి వెంటనే రాజకుమారిని వెతక తీసుకుని వచ్చిన వారికి 100 బారుల బంగారం బహుమతిస్తున్నాం మీ రాజభక్తి మీ ధైర్య సాహసాలు ప్రకటించడానికి ఇంతకన్నా మంచి తను రాదని హెచ్చరిస్తున్నాం 100 కాదు 1000 బారుల బంగారం బహుమతి ఇస్తే మాత్రం అక్కడి గారు వెళ్తారా నిజమే బాబు ఆ మాట వింటూనే దలబడుతుంది అబ్బా ఒరే టమారం టక్ అరిసి అరిసి నా గొంతు బద్దలసిపోయిందిరా దోలు కొట్టి కొట్టి నా చేతులు పడిపోతున్నాయిరా ఇంత చేసినా ఈ పాడు పొట్ట నిండడం లేదురా ఏం చేద్దారా అదే పోని రాజకుమారి కోసం ఆ మృత్యు మందిరానికి మనం కూడా వెళ్తాను మా బాబోయ్ అక్కడ అంది భూతాలేరా ఉంటే మనకేరా మన మంత్రాలేగా అంజనం ప్రయోగిద్దాం మన మంత్రాలు అంజనాలు ఉన్నాయే అమాయకుల్ని మోసం చేయడానికే గానీ భూతాల దగ్గర ఏం పనిచేయరా పనిచేయమంట అంతే మన అదృష్టం బాగుండి రాజకుమార్తె మనకు దొరికిందా 100 బారులు బంగారం రా ఏం బంగారం అసలు ఈ పాడు పట్టి ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి అనుకోవాలిరా అందుకే కష్టే ఫలి అన్నాడు రా లే తిండి తిప్పలు లేకుండా మనం వాళ్ళ ఆడుతుంటే మనతో ఇదెందుకురా నిజమే రోయ్ తిమ్మన్న మా కర్మ ఇలా కాలింది కానీ నీకే మహారాజులాగా ఇక్కడే ఉండే అదిగో అంగళం తెరిచి ఉన్నాయి నీ ఇష్టం పో తిమ్మన్న నన్ను చూపిస్తావురా నామే పెడతావురా వచ్చావా నాయన చంద్రాన్ని విడిచిపెట్టారా అలా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావే చెప్పు బాబు ఏం జరిగింది ఏం చెప్పను పిన్ని చంద్రం తప్పించుకుని పారిపోతూ తప్పించుకు పారిపోయాడా అవును పిన్ని పారిపోతూ మృత్యు మందిరంలో ప్రవేశించా మృత్యు మందిరంలో చంద్ర చేతిలో చాకుని తెచ్చుకున్నా అయ్యో భగవంతుడా నేనేం పాపం చేశాను నా బిడ్డను నాకింతకు దూరం చేశావు కుక్కగా ముక్క బిడ్డను పోగొట్టుకుని నేను ఎలా బ్రతకగలను ఈ ఆశతో జీవించగలను చంద్ర నువ్వు నా కడుపు నుండి పుట్టావు తండ్రి అయ్యో పిల్లి వచ్చావా చంద్ర రానాయనా నేను పిల్లి చంద్రాన్ని కాను నేను చంద్రాన్ని కావు నువ్వే ఆ రాక్షస రాజువి నువ్వే నిజం చెప్పు నా చంద్రాన్ని ఏం చేశావు ఎక్కడ దాచావు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందా అవును మనం పడ్డ కష్టాలని మరపించేలా ఉంది పువ్వు చూడండి ఎంత అందంగా ఉంది
కంటే ఘనుడు నరహరుడురా నరహరుడురా సంజీవి కొని తెచ్చి వానరుడు బ్రతికింప ఉన్న ప్రాణము గూడ తీసేనురా నరుడు తీసేనురా నరుని కన్నా ఘనుడు వానరుడురా అంత కంటే ఘనుడు నరహరుడురా నరహరుడురా చంద్ర దొరికా దొరికా ఎప్పటికి దొరికావు తండ్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళావు కదా ఏమిటిదంతా మళ్ళీ వెళ్ళిపోవాలని చూస్తున్నావే ఈసారి నిన్ను విడిచిపెట్టను మా నాయన కదా చంద్ర మళ్ళీ మాయమయ్యావా రూప చివరకు నా కళ్ళను నేనే నమ్మలేనంత పిచ్చివాణ్ణి చేస్తున్నా అయితే నన్ను నా ప్రేమను అనుమానిస్తున్నావా రూప అనుమానిస్తున్నావా ఇదిగో కత్తి నా హృదయాన్ని చీల్చి చూడు ప్రతి కోశంలోను నీ నామాక్షరాల్ని నీ రూపాన్ని చూచి అనుమానం తీర్చుకో రూప అనుమానం తీర్చుకో నేను ఇన్ని కష్టాలను ఎదుర్కోటాను చివరకు పెను భూతాలతోనైనా పోరాటానికి నాకు శక్తినిచ్చింది నీ ప్రేమే రూప నీ ప్రేమ నువ్వా ఏమిటి మాయ ఏమిటి మాయ నా రూపం ఎక్కడ దాచావు చెప్పు 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 పొడితే కొస్తాలు కొట్టాలి వరచిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి కొడితే కొస్తాలు కొట్టాలి వరచిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి ఊరక ఉంటే ఏమి ఫలం ఊళ్ళు తిరిగితే ఏమి సుఖమురా ఊరక ఉంటే ఏమి ఫలమురా ఊళ్ళు తిరిగితే ఏమి సుఖమురా గెలిచామంటే ఏనుగు నెక్కాం ఓడామంటే గాడిద నెక్కాం గెలిచామంటే ఏనుగు నెక్కాం ఓడామంటే గాడిద నెక్కాం కొడితే కొస్తాలే కొట్టాలి ఒరచిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి ఎన్ని కాసులో పోగు చేసినా కడుపు నిండు నా కాలు నిండునా కడుపు నిండు నా కాలు నిండునా అవునే కోటి విద్యలు చేసి చూపిన కూటికేనురా నాయన కోటి విద్యలు చేసి చూసిన కూటికేనురా నాయన మరి కూటికేనురా నాయన కొడితే కొస్తాలు కొట్టాలి వరచిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి రంగురంగుల మెడలు కడదాం అందులోనే భీషణ వేద్దాం రంగురంగుల మెడలు కడదాం అందులోనే భీషణ వేద్దాం కాలు మీదనే కాలు వేసుకొని నోటిలోన వేలేసుకుందాం కాలు మీదనే కాలు వేసుకొని నోటిలోన వేలేసుకుందాం కళ్ళు మూసుకొని గుర్రు పెడదాం కొడితే కొస్తాలు కొట్టాలి కొరచిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి అరే కొడితే కొస్తాలు కొట్టాలి కొరచిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి పతికి కలిగిన దుర్గతి మదిదలంచి కాలగతి నుంచి కన్నీరు కార్చి కార్చి బ్రతుకు చుంటిని జీవోత్సవంబోవాలి దీన నికనై
అమ్మా ఇన్నాళ్ళకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయమ్మా ఎవరో ఒక వీరుడు వస్తున్నాడు ఎంతమంది ఇలా రాలేదు ఈ రూపంలో నా పతిని చూస్తూ నేను ఎంతకాలం పరితపించాను కష్టాలు కాపురం ఉంటాయా తల్లి నాకు ఎందుకు ఆ వచ్చే వీరుని మీద నమ్మకం కలుగుతుంది కానీ మనం చిన్న నాటకం ఆడాలి అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేసి వచ్చాను త్వరపడండి मर्याद अनुमति दिव्य पुष्पा महापेद अपराधमे जी वेश कटिपेटी मर्याद विचिपेड़ता लेकिन कट्टी की बलवा सूर्य కత్తులు కటార్లు ఇక్కడేం పని చేయవని ఇప్పటికైనా తెలుసిందా ఎవరమ్మా నీవు అది నీకు అనవసరం నా మాట విని మర్యాదగా వెళ్ళిపో ఏమిటి దారుణం ఇలా అమాయకుల్ని బాధించడమే మీకు ఆనందమా మా ప్రేమకు అంతరాయం కలిగించి మీకేం ప్రయోజనం వీరకుమారా ఆవేశపడి ఏం లాభం లేదు నీ ప్రియురాలిని నువ్వు కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏమిటా మార్గం చంపక ద్వీపంలో ఉన్న సంగీత వృక్షం తెచ్చి మాకు ఇవ్వాలి చంపక ద్వీపమా అందులోను సంగీత వృక్షమా అవును అమ్మా అసాధ్యమైన పని మీద నా పదిని పంపి మాకు దూరం చేయడం న్యాయమా నీ ప్రేమ ఫలించాలంటే అలా చేస్తీరాలి ఏ ఏమంటావ్ సరే స్వామి వద్దు వెళ్ళొద్దు నా మాట వినండి మరేం భయం లేదు రూప ధైర్యంగా ఉండు ఆ కార్యం సాధించుకొస్తాను స్వామి प्रदेश मुंदु वेल्ली वारी पादाल मीद पड़ंडि वारी कोपं वच्चिंदंटे कोंपलु मुनिगिपोतायि जाग्रत्त वारु त्रिकालवेत्तलु जरिगिंदि जरगनुन्नदि जरगबोयेदि जरगलेंदि असले जरगलेंदि जरुगुतू जरुगुतू जरगलेंदि एदैना सरे उंदि लेंदि गडगडा 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 अष्टसिद्धुलु उन्न पुरुषुलु मीरु वेल्ली वारी पादालु गट्टिगा पट्टुकुन्नारंटे मी रोट्टे विरिगि नेतिलो पडिंदन्न माटे वारु 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 मट्टिनि मट्टिनि नगल चुनावी भार्य के आशपेट रायको अंत बंगार पंपी सद्गु सर रही गुरुदेव की दय कल पड़ी अभी रुको आंड मलपे बनाई कुछ दूर अल्ली अभी बटर बंगार वीलते ओरी नीते तेलारीपोन इंका दीकोरा इला स्वामी वो मल्ली जीवित दुरकता मन को अदी కంట్లో కారం కొట్టుపోయారురా పోని అందులో పడి చావని ఎంత ఇంత దూరం ఉందిగా
जंत बरुंदरा बंगार उंटुंदरा बंगार बंगारे अयिते उंडु ने मोद ओडिस्तारे नेनु तीस्तागा चूसनु नेनु रे चूसनु नेनु रा रे चूसनु नेनु रा रे मरेला उंटा वदवा रे मंचिगा इच्चिपेडतावा लेदा इगो इगटोंडि चाला मंदि चेल्लरा इगो ముందు ఇచ్చిపెట్టి మరీ మాట్లాడు పెద్ద మొహం రై ఆకలి ఆకలి సచ్చవరు మూత తీసిందెవరు నేను అయ్యరా మింగత్తా మన తొక్కొచ్చింది నక్కడి కదరా కుక్కని ఏమిటండి తమ్ముడు ఏం జరిగింది ఏం జరిగింది ఏం చెప్పను మహారాజా ఈ వలసి బిందు తీసాం పూతం పగొచ్చి నిమ్మితంటుంది మహారాజా పూతం కాదు గారు 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 మూత తీసిన వీడు మహారాజా అబద్ధం మూత తీసింది వీడండి 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 చిన్న బిందు ఏమిటి అంత పెద్ద భూతం గారు లోపల దూరతం ఏమిటి నేను నమ్మను ఏయ్ నమ్మము అరవద్దు నేను నమ్మను ఇదిగో చూడు మళ్ళీ లోపలికి వెళ్తా ఆ వెళ్ళు తెలివి తక్కువ తమ్ముళ్ళు ఇలాంటి తెలివి లేని పని మళ్ళా ఎప్పుడు చేయకండి బుద్ధి చెంది బాబు వెళ్ళండి నీ మేలు ఎక్కడికి పరిచయం బాబు డబాయింపుల దడిసే రకం కాదు నిన్ను ఆ సముద్రంలో మారేస్తాను నిన్ను నేను విడిచేస్తాను ఈ పప్పుల మన దగ్గర ఉడకవు నిన్ను సముద్రంలో మారేస్తాను అప్పుడు మాత్రం చేయకు నీకు పుణ్యం ఉంటుంది నువ్వేం చేయవా నా చేస్తాను నన్ను మోసం చేయలేవు ప్రమాణం చెయ్యి మా కుల గురువుల మీద అలా దారికి రండి భూతం గారు దారికి రండి అయితే చంపక ద్వీపానికి వెళ్లి సంగీత వృక్షం తీసుకురా అది నా వల్ల కాదు అక్కడి వాళ్ళు నాకంటే బలవంతులు సరే అయితే నన్నే అక్కడికి తీసుకుని వెళ్ళు చిత్తం నీకు భయం ఉందా నాకు భయం నీ భయం లేదా లావుగా ఉన్నోడికి భయం సహనంగా ఉన్నోడికి భయం నేర్చుకున్నాను రత్నాలు రాళ్ళు రవ్వలు మరే టక్కు వాడిని పిలిస్తే వాడికి భాగం ఇవ్వాల్సి వస్తుంది మరి ఇక్కడే లేదురా Thank you.
వాడిని ఎవరు చంపలేరు. అస్థిమాన అవును అయితే నేను వెళ్ళి పోట్లాడు. నేను అస్థిమాలు తింపుతాను. నేనా వాడితో పోట్లాడు? రావలేదు వెళ్ళు వెళ్ళు చిత్తం నేనున్నాక వెళ్ళు. నీవు చేసిన సహాయానికి చాలా సంతోషం మిత్రమా. ఇక నీవు వెళ్ళవచ్చు. అమ్మా ఎంత బంగారం! ఒరే టమారు దురదృష్టవంతుడు నువ్వు. అంత నాకే. ఎగిరి నీడలే పయాటలాడిన
మోసంలో అంత అమాయకులే రండి, ఏం మాట్లాడాలో నేను చెప్తా. ఏ అలా చూస్తున్నారే? అబ్బే, ఏదో మధుర సంగీతం. అది ఈ సంగీత వృక్షం నుంచి. దీన్ని మా నాన్నగారు దేవలోకం నుండి తెచ్చారు. మీ నాన్నగారు ఎవరు? కంకాక్షుడు, చంపక ద్వీపాధిపతి, మహాబలశాలి. ఓ, అయితే వారు ఎక్కడ ఉన్నారు? రక్త ద్వీపంలో రాక్షస సమావేశానికి అధ్యక్షత వహించడానికి వెళ్ళారు. అయితే వారు ఇక్కడికి రాకముందే నేను వెళ్ళడం మంచిది. అక్కర్లేదు, మా నాన్నకి నేనంటే ఎంతో ప్రాణం. నేనుండగా మీకేం భయం లేదు. రండి, మా మందిరానికి వెళ్ళదు. అమ్మా, అయ్యో, బావో, బావో, నాయనా, మనకి ఏం గతి పట్టిందిరా? నడవరా, ఆగితే కాళ్ళు కాలిపోతున్నాయి. లాగి లాగి చేతులు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇంకెంతకాలం ఇలా బాధలు పడాలో ఏమో. బంగారు రా, బంగారం ఒకటా రెండా, 100 బారోలు బంగారం ఊరికనే వస్తుందట్రా. మరి ఏం బంగారమయో, నా పల్లెటికి వాడు కూడా తాపరించాడు. ఎవడ్రా వాడు? వాడేరా, ఆ రాజకుమారిని ఎత్తుకొచ్చినాడు. దద్దమ్మ, నన్ను అడిగితే వాడికి చేతులెత్తి దండం పెట్టాలరా. వాడు ఆ పని చేయకపోతే మనకి బంగారం ఎలా దొరుకుతుంది చెప్పు. అరే పెద్దమ్మ, బంగారం వచ్చి ఒళ్ళో వాళ్ళట్టు మాట్లాడుతున్నావు కదరా. ఒరే, ఇంతకు నీతోనే వచ్చాను చూడు, అందుకు నన్ను చెప్పుతో కొట్టాలరా. మళ్ళీ ఏమిటో ఆలోచిస్తున్నారు? అబ్బే, ఏం లేదే. అబద్ధం, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. నేను చెప్పనా? చెప్పు చూద్దాం. ప్రేమ విషయం. అవును, నిజంగా అది, ఆ ప్రేమను గురించి. అందులో ప్రియుడు మీరు. మరి ప్రియురాలు? నా కంటి ముందు నిలిచి ఆడే ప్రేమమూర్తి, నా హృదయాన్ని ఆనందింపచేసే అమృతమూర్తి. ఎంత తీయటి మాట, నిజంగా నన్ను మైమరిపిస్తున్నారు. ఇక పొద్దుపోయింది, వెళ్దామా? అప్పుడేనా? అలా చూడండి, ఆ చందమామ మనల్ని చూసి ఎలా నవ్వుతున్నాడు. Thank you.
విచారించకండి ఆ వీరుడు తప్పకుండా కార్యం సాధించుకుస్తాడు ఎక్కడ చంపక ద్వీపం ఎన్ని కట్టుదిట్టాలు ఆ రాక్షస మాయల్లో పడకుండా తప్పించుకురా మాటల వచ్చావా నాయనా ఈనాటికి నన్ను గట్టెక్కించావా తల్లి ఇక శాపమోచనం చేసి నాకు పతిభిక్ష పెట్టు కాంత స్వామి స్వామి రూప స్వామి రూప ఈ వీరుడే మనల్ని ఉద్ధరించింది నీ మేలు మరోరానిది నాయన చిరంజీవి వైవర్ధి తమరు మేము గంధర్వలం నాయన నందనవనాన్ని కాపలా కాస్తూ ఒకనాడు మైమరచి ప్రవర్తించాం ఆ అదను కనిపెట్టి కంకాక్షుడని రాక్షసుడు ఈ సంగీత వృక్షాన్ని తీసుకుపోయాడు ఈ దివ్య వృక్షం తిరిగి లభించే వరకు రాతి బొమ్మగా కావలసినట్లు వీరికి శాపం కలిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కన్నీళ్లతో కాలక్షేపం చేశాను నీ దైవం నేటికి పతిపాద సేవ లభించి అమ్మా గత్యంతరం లేక నీకు నీ పతికి ఎడబాటు కలిగించాను నన్ను క్షమించు ఆపదలన్నీ గడచి అఖండ సౌభాగ్యం అనుభవించు నేటితో మన కష్టాలు పెట్టి ఇంకెవరూ మనల్ని వేరు చేయలేదు అసలే కనిపించకుండా పోయారు పరమేశ్వర పుట్టుకతో నీ కళ్ళ తల్లిని లేకుండా చేసు ప్రాణప్రదంగా పెంచిన తండ్రికి పగదాన్ని చేసు చిట్ట చివరకు నా స్వామికి నన్ను దూరం చేసు ఎందుకమ్మా అలా ఏడుస్తారు మీకు కావాల్సింది ధైర్యం ఇదిగో మేము ఉన్నాంగా ఎలాగైనా వారి దగ్గర చేరుస్తాం మా మాట నమ్మండి సందేహించకండి మీకు ఏ ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుతాం మా తోబుట్టులా చూసుకుంటాం అవునమ్మా అవును లేవండి లేవండి నా కోసం మీకు ఎందుకు ఈ శ్రమ అదేమిటమ్మా పరోపకారం కోసమేగా ఈ పాడు శరీరం లేమ్మలే లేవండి లేవండి ఆశ పెట్టి మోసం చేస్తారా ప్రేమించినట్లు లటించి పారిపోతారా ఇదేనా ధర్మం కనపడ్డ ప్రతి ఆడదాని మీద కన్నేసేటంత కామంతుణ్ణి కాను నా హృదయంలో ఆ పవిత్రమూర్తికి తప్ప మరెవ్వరికీ స్థానం లేదు నా హృదయం కూడా అంతే నన్ను ఆకర్షించి నా హృదయంలో ప్రవేశించి ఇప్పుడు నన్ను విడిచిపెట్టడం న్యాయమా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే దానికి నేను బాధ్యుణ్ణి కాను నిన్నెన్నడూ ప్రేమించలేదు నోర్మై ద్రోహి నీవు చేసిన మోసానికి నిన్ను చిత్తవ చేసేవాడిని నా కుమార్తె ముఖం చూసి నిన్ను క్షమించా ప్రాణాల మీద ఆశ ఉంటే మా అమ్మాయి చెప్పినట్టు చెయ్యి అది జన్మలో జరిగేది కాదు అదే అవును ఎలా కాదో చూస్తాను ఎవరక్కడ వీడిని చిత్రహింసలు బాగు చేయండి నిజం చెప్తే నిఠూరం తప్పదురా బాగా చెప్పావురా ఇంతకు ఆ దేశది మరి మాట నమ్మి ఇలా రాకపోతే ఈ కష్టాలు ఎందుకు వస్తాయో చెప్పండి ఇప్పటికైనా మించిపోలేదు మా మాట విని నాన్నగారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోండి నాన్నగారి దగ్గరిక ఏ తన్ని తండ్రి దగ్గరికి వెళ్తే తప్ప మనంతరని భయమా ఆ భారం మాది మా మాట నమ్మి రండి చాలించండి మీ సలహా వద్దు సహాయం వద్దు వెళ్ళండి మీరెంత విశ్వాసఘాతకులని నేను ఇంతవరకు ఊహించలేకపోయాను ఇంకా మీ కళ్ళబొల్లి మాటలు కపట నాటకాలు నా దగ్గర సాగు నన్ను వెళ్ళనివ్వండి అమ్మా రాజకుమారి మమ్మల్ని ఆట్టి ఏడిపించకు నిజం చెప్పాలంటే మేము ఇక్కడికి వచ్చింది నీకోసమే
నిన్నెలాయినా పట్టుకొస్తామని రాజుగారికి మాట ఇచ్చాం. ఎంత దారుణం. సహాయం చేస్తామని నమ్మించి ఇప్పుడు ఇలా మోసం చేస్తారా? అసహాయ స్థితిలో అల్లాడిపోతున్న ఆడదాని గొంతు కొయ్యడంకన్నా అన్యాయం అక్రమం ఉందా? మీకోసం మీ స్వార్థం కోసం ఎంతటి అమానుషానికైనా ఒడిగట్టే మీరు మనుషులేనా? మీకు హృదయం ఉందా? రాజకుమారి, ఈ మాటలన్నీ టక్కు దగ్గర లాభం లేదు. ఇట్టమారం దగ్గర అసలే లాభం లేదు. అంతే, నడవండి. వీళ్ళు తప్పండి. రాజకుమారి, ఇది మహారాజు గారి ఆజ్ఞ. జవదానికి ఎంత మాత్రం వీల్లేదు. స్వామి, అంతు లేని కష్టాలు పాలు కావలసి ఈ అభాగ్యురాల్ని ఎందుకు ప్రేమించారు? మీరిన్ని బాధలు పడడానికి మూలకారు నేనే. ఇలాంటి సమయంలో కూడా మిమ్మల్ని కాపాడుకోలే ఈ పాపాత్మురాల్ని మన్నించండి. ఈ పాపాత్మురాల్ని మన్నించండి. నా దురదృష్టాన్ని ఎవరూ మార్చలేరు. ఎంతటితో నన్ను మరచిపోండి. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? నా మాట విని మనసు మార్చుకో. నా కుమార్తెని పెళ్లి చేసుకో. నువ్వెన్ని చెప్పినా నా ఆత్మ నిర్ణయాన్ని మార్చలేవు. మరోసారి యోచించుకో. నా మాట విను. నిన్ను రాక్షస సామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తాను. ఏమంటావు? ఎంగిలి కూటి కాసిపడే అల్పుణ్ణి కాను. ఇక మీరు దయచేయచ్చు. ఎంత కండ కావురం. ఇక మాటతో లాభం లేదు. రెండే రోజులు గడువు. నా కుమార్తెను చేపట్టడమో లేక చావుకు సిద్ధం కావడం వెంటనే తేల్చేయాలి. అంతవరకు వీణ్ణి మలమల మార్చండి. కొంచెం ఆగరా, నడవరా. నువ్వెక్కడ దొరికావరా నా ప్రాణానికి? ఎవడరా నువ్వు? ఆ మృత్యు మందిరంలో సగం చచ్చి నేనుస్తే ఆ ఉన్న ఊపిరి కాస్త నువ్వు తీస్తానంటావేమిట్రా? నీ ఊపిరి నే తీస్తే ఈ పెట్టేడు మోస్తాడు రా. నా కూడా నీ తాత నా తాతను. మీ తాతనే మోయమనరా. అది సరే. ఒరే, ఒకటా రెండా, 100 బారువుల బంగారం. అబ్బా, 100 బారువుల బంగారం రా. వారా అని బంగారం నువ్వు నువ్వు భుజాలు పోయినాయి. ఒరే బంగారం, ఆ టమారం అంతా టమారం, ఆ బంగారం అంతా మనం ఏం చేద్దాంరా? వచ్చి పండిరా చూద్దాం. ఒరే వస్తే నేను ఒక పిల్లంగారు, నువ్వు ఒక డోలు, బంగారంతో చేద్దాం. రే ఒకటి కాదురా, చిర్రెండు చేయించుకుందాం. అయినా బంగారంతో చేస్తే మోగేదట్రా. పట్టా, తర్వాత ఆలోచిందాం. ఏం చేద్దాం? బంగారం. రే నిమ్మది రా, నిమ్మది రా. బరువంత నామే పడేస్తా ఉంది కుట్టండి. రేరా పాట. ఆగరా ఆగరా. ఒరే టక్కు, ఇంకా నా వల్ల కాదురా. అవునరా, నా నాలుక ఎండిపోతుంది. రే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ కొలంలో మంచినీళ్ళు తాగొస్తాను. నువ్వు మంచినీళ్ళు తాగితే నా దాహం తీరుతుందా? సరే ఇద్దరం పోదారా. మరి పెట్టు. పెట్టికేమిట్రా? పెట్టి గుళ్ళెం పెట్టాంగా, కాళ్ళు వస్తాయి. ఏంటి పద ఈసారి మళ్ళీ దాహం అన్నామంటే మాట తక్కదు. జాగ్రత్త. రే దాహం ఉంది, నువ్వు అనరా? ఎవరంటే లే, ఈసారి పరుగు ప్రారంభించావా? రాజభవన్ దగ్గరికి వెళ్ళేదా కాకూడదు. అమ్మ బాబోయ్, పరుగే నా వల్ల కదరా. సరే పద. టక్కు, ఇదేమిట్రో పెట్టు బరువు ఎక్కింది. ఇప్పుడే మంచిగా తగ్గే కాదు, నీ పొట్ట బరువు ఎక్కి పెట్టి బరువులో కనబడుతుంది. ఓహో అదా. పద.
మగధ నుండి వచ్చిన రాయబారి తమ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. నన్ను ఇప్పుడు బాధించకండి, తగిన సమాధానం మీరే చెప్పి పంపించండి. ఇలాంటి ముఖ్య విషయాలలో కూడా తమరు జోక్యం కలగజేసుకోకపోతే ఎలాగ మహారాజా? రాజకీయ విషయాలన్నీ మూలపడిపోయాయి. నా మనస్సుకు శాంతి లేదు, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేదు. వెళ్ళు. మహారాజా, రాజకుమారిని తీసుకొచ్చామని ఎవరో వచ్చారు. అలాగా? నిజంగానా? నిజంగానా? చిన్న సందేహం రా. మళ్ళీ వచ్చింది నీకు సందేహం? అది కాదురా, ఇంతకు బహుమానం ఇస్తారంటావా? రాజకుమారిని తీసుకొచ్చిన వారు మీరేనా? చెప్తాం మహారాజా. ఎక్కడ? పెట్టులో మహారాజా. పెట్టులోనా? అవును ప్రభు, పెట్టుకు రంధ్రాలు కూడా వేశాం గాలి వస్తుందని. చాలా కష్టపడ్డా మహారాజా. సావు కూడా తెగించామంటే నమ్మండి ప్రభు. ఏమిటిది రాజకుమారి మహారాజా? ప్రభువులు ఆనవాళ్ళు పట్టలేకపోతున్నారు. సరించండి. ఏమిటి నాటకం? ఎవరి మేము? నీవెవరు? ఇందులోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చానా? వడ్ల గింజలో బియ్య గింజ ఎలా వచ్చింది? నేను అంతే. మన ప్రాణానికి ఈ మహాతల్లి ఎక్కడ దొరికిందిరా? కొండంత ఆశ పెట్టుకున్నాను. ఆశ? ఆశ ఎంతో ప్రమాదకరమైంది. నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అవన్నీ నేలపోలేకపోయి. ఎవరో ఒక వెర్రిదాన్ని తీసుకొచ్చి ఏమిటిదంతా? లేదు బాబు, లేదు. మీ పాదాలతోడు నిజంగానే మృత్యుమందిరంలోకి వెళ్ళాం. పడరా అని పాటలు పడ్డాం. చిట్ట చివరకు రాజకుమారిని పట్టుకున్నాం. రానంటే ఏమార్చి ఈ పెట్టెలో పట్టి తీసుకొచ్చాం ప్రభు. అంతే ప్రభు, అంతే. ఈ మహాతల్లెవరు? ఈ పెట్టిలోకి ఎలా వచ్చిందో అంత మాయగా ఉంది ప్రభు. సాలించు. ఏయ్, రాజకుమారిని ఏం చేశావు? అసలు నువ్వెవరు చెప్పు. నేనా? నేను మహారాజుని. మహారాజా? ఈమె ఎవరో కాదు, ఆ దుర్మార్గుని తల్లి. అవును, సందేహమేమీ లేదు. రాజకుమారిని దాచేసి మతిపోయినట్లు నటిస్తోంది. అవును ప్రభు, చక్కగా కనిపెట్టారు. చాలా చక్కగా కనిపెట్టారు. చెప్పు, రాజకుమారిని ఎక్కడ దాచావు? రాజకుమారినా? చెప్పు. నా చంద్రాయుడి. మహారాజా, ఇక మాటలతో లాభం లేదు. ఈ నీచురాలి చేత నిజం చెప్పించండి. మహారాజా, మరి మా బహుమానం. మహామంత్రి, రాజకుమారి దొరికే వరకు వీళ్ళని కూడా చెరసాలలో బంధించండి. సరే మహారాజా. కళ్ళే గారు, నా ప్రాణం తీసినా సరే మరొకరిని పెళ్ళాడను. సరే, కానివ్వండి. చంప, నువ్వు మాట్లాడకు. ముందు నువ్వెవరో చెప్పి మరీ మాట్లాడు. వారి ప్రేమకు పాత్రురాలైన అదృష్టవంతురాలు. ఓ, అదే సంగతి. సమయానికే వచ్చావు. ఏమిటి దారుణం? ఎందుకు ఆయనకి శిక్ష? అది నీకు అనవసరం. మర్యాదగా వెళ్తావా లేదా? అయ్యా, మిమ్మల్ని బ్రతిమాలకుంటారు. వారిని విడిచిపెట్టండి. మా దారిని మమ్మల్ని పోనివ్వండి. ఈ నీచుణ్ణి విడిచిపెట్టడమా? వీల్లేదు. నువ్వు తప్పుగా ముందు. ఆ కారణంగా వారిని శిక్షించడం మీకు న్యాయమా? మా జీవితాలు నాశనం చేయకండి. మీకెంతైనా పుణ్యం ఉంటుంది. నన్ను మీ కుమార్తెగా భావించి నాకు సౌభాగ్య భిక్ష పెట్టండి. సాలించు. నీ ప్రియుడు బ్రతకాలంటే ఒకటే మార్గం, నా కుమార్తెని చేపట్టాలి. నువ్వు అతన్ని మర్చిపోవాలి. ఎవరైనా ప్రేమ దైవంగా ఆశా జ్యోతిగా ఆరాధిస్తున్నాను.
वारे मरचिपोव वील्ले अला एनू जरगटा की वील्ले कावाले ना प्राणा सतोष इलांटल तो ना निर्णयानी एनू मार्चले नी पति प्राण का नीरा स्त्री हृदय नीक पति भिक्ष पे प्रेम को भंगं कल जीवित तो यमी लाभ ले दी कल्ल मुदे वाड़ कल्लु पोड़े ना पति चलगा उंटे नाकंते चालु स्वामी स्वामी नन्नु मर्चिपोंडि ना माट विनि आ नीचुरालनि प्रेमिंचबट्टा अंतेना आपर एनडु जरगदु रूप आपर एनडु जरगदु चूस्तारे रंडि स्वामी इक्कड वड्डी ले रूप रंडि तर्मारकुडा पवित्रमैन मा प्रेमनु नी वात पेट्टुकुंटावा नी कुमार्ते आनंदं कोसं निंडे जीवितान्नि नाशनं चेस्तावा मम्मल्नि गतिकि तेच्चि नुव्वे बागुपड़तावु नी पापं पंडे नीकि दुर्बुद्धि इंका पट्टुदलेना मी जीवितान्नी मी तो पाटु ना जीवितान्नी मिम्मल्नि नम्मुकुन्नारु उपजीवितान्नी नाशनं चेयडं न्यायमा तेल्लवार्तुने अवगति एमवुतुंदो आलोचिंचारा इप्पटिकैना ना माट विनंडि मा नान्न एत्तल्चुकुन्न अक्षराला जरिपि तीर्ताडु मायल तोटि मंत्राल तोटि मोसं चेसि तीसुकुरावडं कूडा प्रतापमेना कट्टि दूसि नातो कय्यानिकि वस्ते అప్పుడు కూడా మీరు చేయగలిగింది ఏమీ లేదు ఆయన ప్రాణం అక్కడ ఎంత భద్రంగా కాపాడబడుతుందో తెలుసుంటే మీరు ఇలా మాట్లాడరు అంత భద్రంగా కాపాడుతున్నారే ఎక్కడ ఏ మీరు అక్కడికి వెళ్ళాలేనా అదంత సులభం కాదు ఏడు సముద్రాలు దాటి దాటి చెప్పను ఎందుకు చెప్పు అలాంటి రహస్యాలు చెప్పి ప్రాణం మీదకి తెచ్చుకునేంత మూర్ఖురాలి కాదు అయితే నిన్ను పెళ్ళాడక తప్పదన్న మాట అవును జరిగినంత మర్చిపోండి ఈ యవ్వనం ఈ విలాసం ఆహా అంత మీ కోసం ఏది ఒక్కసారి ఆనందంగా ఆడుతూ పాడుతూ అబ్బో ఆడుతూ పాడుతూ రూప రూప తక్షణం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి పద రూప ఆ రాక్షసులు మళ్ళీ విడిచిపెడతాడా అవును మనము వాడిని ప్రాణంతో విడిచిపెట్టకూడదు ఏ విధంగానైనా వాడి ప్రాణం ఉన్న చోటుకి వెళ్ళాలి వాడి ప్రాణం ఎక్కడ ఉంది ఎక్కడో సప్త సముద్రాలకు అవతల ఉందట అలాగా అయితే రండి నేను తీసుకెళ్తాను చెప్తాగా గంగాక్షరతన మాయ శక్తి వల్ల నన్ను ఇక్కడ బంధించి ఉంచేశాడు మళ్ళీ ఇన్నాళ్ళకు మీ దయ వల్ల నాకు విడుదల కలిగింది ఈ వేళతో వాడి పాపం కూడా పండింది ఆ దుర్మార్గుణ్ణి చంపడానికి ఇక్కడికి వచ్చాను అది అంత తేలిగ్గా జరిగేది కాదు అయినా భయం లేదు నీకు దివ్య కడ్కాన్ని ఇస్తాను అది నీ దగ్గర ఉన్నంత వరకు నీకు అసాధ్యమన్నది ఏదీ లేదు
రూప నువ్వు ఇక్కడే ఉంటు స్వామి రూప అమ్మ నా కోసం పరితపిస్తూ ఉంటుంది పద వద్దు నాన్న వద్దు నా ప్రేమకు సమాధి కట్టకండి జీవితాన్ని నాశనం చేయకండి మహారాజా మీ జీవితమే నరకప్రాయం అవుతున్నప్పుడు వంశము సాంప్రదాయం అంటూ ప్రాకులాడడంలో అర్థం ఉందే నేను మీ రక్తాన్ని పంచుకున్న రాచబిడ్డని నా లక్ష్యాన్ని ఎవరూ మార్చలేరు ఉన్న భక్త బిడ్డ ప్రాణము తీసి మీరు ఈ జన్మలో అనుభవించే ఆనందమే చెప్పిన మాట వినలేదని వాళ్ళ నాన్నే కల్పించమన్నాడమ్మా చెప్పిన మాట వినకపోతే నువ్వు కూడా లేదమ్మా నేను అలా ఎన్నడూ చేయను మరి వాళ్ళ నాన్న చేశాడే వాళ్ళ నాన్న మనిషి కాదు రాక్షసుడు
రాక్షసుడా ప్రభా అమ్మా అమ్మా మీ పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకోలేక నిన్ను ఎన్నో బాధలు పెట్టాను తల్లి నన్ను మన్నించమ్మా నాన్న ఊరుకమ్మా ఊరుకో చంద్రసేన మహారాజా చంద్రసేన నీ మీద కక్ష సాధించాలని నిష్కారణంగా ఎన్నో కష్టాలు పెట్టాను ఎంతో అన్యాయం చేశాను మహారాజా అదంతా మర్చిపో నాయన మర్చిపో అమ్మా నాన్న రూప మీరిద్దరూ వివాహం చేసుకో ఆనందంగా జీవించండి